హే గాయ్స్, ఇక్కడ తిరుమలలో మనము తడిగొండ వెంగమ్మ అన్నదాన ప్రసాదము అందని ఇక్కడ వరాహ స్వామి కొడుకు ఉన్నాడు. చూద్దామని అయితే ఇక్కడికి వచ్చాము. చూద్దాం ఇక్కడ మనకు జనాలు అయితే ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడే మనకు అన్నదాన ప్రసాద కేంద్రం అయితే ఉంది. బట్ మనం ఫస్ట్ వరాహ స్వామిని చూసుకొని వద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. చూడండి ఇక్కడ అన్నదాన ప్రసాదం అయితే చాలా పెద్దగా చాలా సూపర్గా అయితే ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకు మాడ వీధులు అయితే ఉన్నాయి. ఈ వీధుల్లో మనం చెప్పులు వేసుకొని తిరగకూడదు. సో అందుకని చెప్పులు ఇవన్నీ హోటల్ రూమ్లోనే పెట్టుకునేసి ఇక్కడికి అయితే వచ్చాము. జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి ఫుల్ ఫన్గా అయితే ఉంది తిరుమలలో ఈరోజు. చాలా దారుణమైన క్యూ అయితే ఉన్నాయి అన్నిటికీ ఈరోజు. మేబీ సండే కాబట్టి ఏమో. దగ్గర చూసుకుంటే జనాలు అయితే మనకు చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. చూద్దాము ఇంకా మన దేవుడు తిరిగే ఈ మాడవీధులు ఎలా ఉంటాయి ఏంటి అనేది. అయితే చూడండి మనకి ఇక్కడ టెంపుల్ అయితే కనపడుతుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకు మాడవీధుల్లో అయితే చాలా ఫుల్గా అయితే గోవింద నామాలు అయితే వినపడట్లేదు. బట్ అనౌన్స్మెంట్స్ ఇవన్నీ అయితే వినపడుతున్నాయి మనకు. ఇక్కడ చూడండి దేవుని గంటలు ఇవన్నీ అయితే వినపడుతున్నాయి. ఇక్కడ వరాహ స్వామి ఉన్నాడు. అదే మన శ్రీవారి ఆలయం. చాలా సూపర్గా ఉంది చూడు, గోల్డ్ కలర్తో మెరుగు. సో ఇవన్నీ అయితే మనము చూద్దాము. ఫస్ట్ అయితే వరాహ స్వామిని దర్శించుకున్నామని అయితే ఇక్కడికైతే వచ్చాము. బట్ చూడండి క్యూ అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. బట్ నాకు తెలిసి వీడియో ఇవన్నీ అయితే అలో చేయరు లోపల. అలో చేసి ఇంకాడికి తీసుకున్నాం అన్నట్టు అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. జయ శ్రీ వరాహ స్వామి నమః. ఇక్కడికి ప్రసాదం పెట్టే టైం అనుకుంటా. గంటలు అయితే గనగన కొడుతున్నారు. మన వరాహ స్వామి క్యూ లైన్ అయితే చాలా గాయస్. ఇప్పుడే మా వరాహ స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అన్నప్రసాదంకి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. అదే ఇంకా మాడవీధుల్లో నడుచుకుంటూ స్వామివారిని దర్శించుకున్న తర్వాత తడిగొండ వెంగమాంబ ఫుడ్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. రేపు మాకు దర్శనము. రేపు 7 AM బ్రేక్ దర్శనము. బట్ దేవుణ్ణి అయితే మనము తిరుమలలో అసలలో చేయరు. చూద్దాం మన టెంపుల్ ఫ్రంట్కి వెళ్ళి కొద్దిగా వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము. కొద్ది వరకు కొట్టుకుంది ఆల్రెడీ. మన అన్నదాన సత్రంలోకి అయితే వచ్చినాము, ఎంటర్ అయ్యాము. లోపల వీడియో తీసుకోవడానికి ట్రై చేద్దాము. నాకు తెలిసి అలో చేస్తారు. చూద్దాము. మన అన్నదాన సత్రం అయితే చాలా పెద్దగా అయితే ఉంది. దీంతో 3-4 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఎట్లున్నాయి ఏంటి అనేది. ఫుల్ ఉన్నారు జనాలు అయితే. ఇక్కడ మాకు మన ఆయన తాడని 4-4కి వెళ్దామంటున్నాడు. ఫుడ్ ఉంటుందా లేదా అనేది మాకు తెలియదు. లేకుంటే ఏం చేయాలో కూడా తెలియదు. అల్లారే మొత్తం మీద అన్నదాన ప్రసాదం 4కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా భోజనశాల 3-4 ఫుల్ అవ్వడం వలన 1-2కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూద్దాము మనం 1-2 అది కూడా ఫుల్ అయిందా ఉందా అనేది. భోజనశాల 1-2 అయితే జనాలు అయితే వెళ్తున్నారు. ఇంకా భోజనశాల 2కి అయితే వెళ్తున్నాము. ఇంకా మనం వస్తూనే ఇక్కడ ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ మనకు పాయసం, చట్నీ, కర్రీ, రైస్ ఇవన్నీ తెచ్చి పెడతారు అనుకుంటా. చూడండి ఇక్కడ జనాలు వేలాది మంది అయితే ఉన్నారు జనాలు.
ఎంజాయ్ చేస్తున్నాము కదా. మనకి ఇప్పుడు అన్నం బండి అయితే వస్తుంది చూడండి. ఇద్దరు మనుషులు ఫుల్గా పెట్టుకుంటూ అయితే వెళ్తున్నారు. మనకైతే ఇట్లా పెట్టినారు. వా అన్నం బండి అయితే చాలా సూపర్గా అయితే ఉంది. ఫుల్ దొబ్బేస్తున్నారు. రైస్ అండ్ కర్రీ మన ఇంట్లో వండుకున్నట్టే ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడు సాంబార్ బండి వచ్చింది. ఇక్కడ సాంబార్ అయితే పోస్తున్నారు. ఫుల్ అందరూ చాలా ఫన్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫుడ్ని. మన సాంబార్ని అయితే టేస్ట్ చేస్తుందాం ఒకసారి. సాంబార్ దీంతో వంకాయ ముల్లంగి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. ముల్లంగి సాంబార్ అయితే చాలా సూపర్గా ఉంది. కొద్ది కారం ఉంది. ఓకే ఫైన్ బాగుంది. ఫుడ్ ఫ్రీ ఫుడ్ అయితే బాగుంది. ఇంకా మధ్యలో పెరిగేటువంటి ఏమైనా వస్తాయేమో చూద్దాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. మనకు మళ్ళీ రైస్ బండ్ అయితే వస్తుంది. సెకండ్ టైం రైస్ కావాల్సింది. రైస్ పెట్టించుకోవచ్చు. సో కొందరు కావాల్సిన వాళ్ళు అయితే మళ్ళీ పెట్టించుకుంటున్నారు. సో మనకైతే ఇంకా వద్దని చెప్తున్నాను. సో మనమైతే పెరుగు మజ్జిగ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మనకి ఈ దేవుని ప్రసాదం మొత్తం మీద రాయలసీమ కారం అయితే చాలా ఘాటుగా కనబడుతుంది. ఇక్కడ కొద్ది ఘాటుగానే ఉన్నాయి తిరుమల ప్రసాదాలు. సో మనకి ఈ మధ్యగానే మధ్యలోపల వెయిట్ చేయలేకున్నాము. ఏదో ఒక స్వీట్ ఇచ్చినారు. స్వామివారి పొంగల్ చక్కెర పొంగల్. చక్కెర పొంగల్ ఇది బెల్లం అన్న మాదిరి ఉంది. బెల్లం అన్నము లేదంటే బియ్యం పాయసం అంటాము సీమలో. అది ఉన్నట్టుంది ఇది. సో మరి ఎక్కువ తీపు లేకుండా టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు మనకు రసం బండి అయితే వచ్చింది. సో రసం కావాల్సి అయితే వేపించుకోవచ్చు అనమాట. మనకైతే రసం వద్దు. సో కావాల్సిన వాళ్ళు అయితే రసం బండి అయితే వేపించుకుంటున్నారు. వావ్ మ్యాన్ సర్వీస్ అయితే చాలా బాగుంది. చాలా ఫాస్ట్గా అయితే నడుస్తుంది ఇక్కడ ఫుడ్. ఓకే మ్యాన్ మన మజ్జిగ బండి రానే వచ్చేసింది. మజ్జిగనం అయితే తినాలి ఈరోజు. చూడండి మజ్జిగ అయితే వృత్తి అయితే చేసుకోవాల్సిందే మనం ఇక్కడ. లేదంటే కారిపోతుంది. వాటర్ అయితే ఉంది మనం చూడండి. మనకు మజ్జిగలో ఉప్పు అన్నీ కలిపి పెట్టున్నారు. స్పెషల్గా ఉప్పు ఏం అవసరం లేదు దీనికి. ఓవరాల్ మన తిరుమల ప్రసాదం అయితే చాలా బాగుంది. ఫ్రీ ప్రసాదం. గైస్ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేయండి. మీరు కూడా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చే దారిలో పాన్ బిడాలు కూడా ఉన్నాయి. ఈ పిల్లోడు అమ్ముతున్నాడు పాన్ బిడ. తిరుమల ప్రసాదం అయితే చాలా బాగుంది ఓవరాల్గా. మీరు కూడా తప్పకుండా రండి, ప్రసాదం తినండి, కిల్లి వేసుకోండి. బాయ్. ఇక్కడ మన ఫుడ్ అయిపోయిన తర్వాత తిరుమల
షాపింగ్ కాంప్లెక్స్ వీధులు ఇవన్నీ అయితే కలకల 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 అంటున్నాయి.